ఆధార్ కార్డు ఉందా? అయితే 50,000 రూపాయలు మీ సొంతం. ఆధార్పై ఎన్నో జోకులు. దేవుడా, ఇదెక్కడ గొడవరా అనుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతిదాన్ని ఆధార్తో అనుసంధానం చేయడమే దీనికి కారణం. ఇప్పుడు అదే ఆధార్ కాసుల వర్షం కురిపించనుంది. ఆధార్తో మీకున్న అనుభవాలు రాస్తే ప్రైజ్ మనీ ఇస్తానంటుంది కేంద్రం. 50,000 రూపాయల వరకు నజరానాతో ఆధార్ కథల పోటీ నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వం ఆధార్ కార్డును ప్రతి పథకంతో భాగస్వామ్యం చేయాలని, దీనికోసం అందరినీ ప్రోత్సహించడానికి మరింత ప్రయత్నిస్తోంది. ఆధార్తో ఎన్నో ప్రయోజనాలు ఉండడమే కాదు, ఇప్పుడు బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఇస్తోంది. ప్రభుత్వం 50,000 రూపాయల నజరానాతో ఆధార్ కవితల పోటీ నిర్వహిస్తుంది. ఆధార్ను పొందడంలో మీకు ఎదురైన అనుభవాలను కవితల రూపంలో కానీ కథల రూపంలో కానీ రాసి UIDAI బ్లాక్ లింక్కి సెండ్ చేయాలి. ప్రారంభమైన పోటీ వివరాలను UIDAI ట్విట్టర్లో తెలిపింది. పోటీదారులు చేయాల్సిందల్లా ఆధార్కు సంబంధించిన కథలు అనుభవాలు రాసి పంపాలి. పోటీలో పాల్గొవాలి అంటే మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ హైతో ఆసాని హై అనే పేరుతో ఈ నెల 10వ తేదీ అంటే సోమవారం ప్రారంభమైన పోటీ వివరాలను UIDAI వెల్లడించింది. ఇక ఈ పోటీకి మీరు చేయవలసింది ఏమిటంటే ఆధార్కి సంబంధించిన కథలు లేక మీకు ఆధార్ వల్ల ఎదురైన అనుభవాలను రాసి పంపాలి. దీనికి నిబంధన ఏంటంటే కనీసం 200 నుండి 500 వరకు పదాలు కలిగేలా ఉండాలి. మరి ఏ భాషలో రాయాలనే కదా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా, ఇది మీ లోకల్ లాంగ్వేజే కాకుండా హిందీ లేదా ఇంగ్లీష్ మాత్రమే ఉండాలి. వేరే ఇతర భాషలలో రాయడానికి వీలు లేదు. అయితే దీనిని మైక్రోసాఫ్ట్ లేదా PDF లేదా బ్లోగ్లింగ్ ఫార్మాట్లలో రాసి ఆన్లైన్లోనే పంపాలి. కథలు పంపడానికి 8:00 AM to 12:00 PM టైం ఉంది. ఇక దీని ఫలితాలు 7 సెప్టెంబర్ ప్రకటిస్తారు. మరెందుకు ఆలస్యం? మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా మీ మెదడుకు పని చెప్పండి. మీకు వచ్చిన ఆలోచనల ప్రవాహాన్ని కథలుగా మలిచి దానికి మీ సృజనాత్మకతను జోడించి కవిత రూపంలో కానీ కథల రూపంలో కానీ పేపర్ మీద పెట్టి ఆధార్ సంస్థ ప్రకటించిన బ్లాగ్ లింక్కి చేరవేండి. ఇక 50,000 చేతబట్టండి.